అనుకున్నట్లే కేసీఆర్ రెండవ రోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. బీజేపీ పైన తీవ్రమైన అటాక్ పెట్టారు. అందులో ప్రత్యేకించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన బండి సంజయ్ పైన కేంద్రీకరించి అటాక్ పెట్టారు. నార్మల్గా ప్రతిపక్ష నాయకులు వ్యక్తులపైన కేసీఆర్ అనేకసార్లు విమర్శలు చేశారు, కానీ ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చి అటాక్ చేయరు. సో మరి నిన్న అది ఆ విషయాన్ని కేసీఆర్ కూడా నిన్న చెప్పారు, నా స్థాయికి తగదనుకొని నేను మాట్లాడలేదు, బండి సంజయ్ ఏం మాట్లాడినా, కానీ ఇక తప్పడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. సో బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున బీజేపీని టార్గెట్ చేస్తూ జాతీయ రాజకీయపరమైన అంశాలు, దేశ అభివృద్ధి, అంతర్జాతీయంగా భారతదేశం, ఇలాంటి అనేక అంశాలపైన కేసీఆర్ దాదాపు బహుశా 2 గంటలు మాట్లాడినట్టున్నారు. ఇక్కడికి ఆగకుండా ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ ఉంటుంది అని చెప్పారు. సో రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో ఎక్కడ లేని ఆసక్తికర చర్చ జరుగుతుంది దీనిపైన. మీడియా వాళ్ళు సహజంగానే సంతోషం, ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే దానికి భారీగా వ్యూషిప్ ఉంటుంది. సో కేసీఆర్ మీడియాకు ఒక ఫ్రెండ్, ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా, రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా, బండి సంజయ్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఇవన్నీ కూడా భారీగా వ్యూయర్షిప్ వచ్చేది. సో అందువల్ల నష్టమే లేదు. 2 గంటలు కేసీఆర్, తర్వాత 2 గంటలు డిబేట్లు, విశ్లేషణలు, ఇక వేరే విషయం ఏమి ఉండదు. న్యూస్ గురించి అవసరం లేదు, రందిపడాల్సిన అవసరం లేదు. న్యూస్ బులెటిన్లకు వార్తలు తయారు చేసారు, ప్యాకేజీలు రాసారు, ఎడిటింగ్లు అవసరం లేదు. రాజకీయ వర్గాల్లో, టీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఆశ్చర్యం కలుగుతుంది, ఏంటి మా సార్ ఇంత పెద్ద ఎత్తున ఎందుకు మొదలుపెట్టాడు, అది కూడా ప్రతిరోజు అంటున్నాడు. ప్రతిరోజు ఏం సబ్జెక్ట్ ఉంటుంది, మరి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒక క్వశ్చన్గా ముందుకు వస్తుంది. దీంట్లో ఏదైనా రాజకీయ మతలబు ఉందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వరి కొనుగోలు విషయంలో కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్నాడు. ఎందుకంటే గతంలో కూడా సన్నబియ్యం ఇష్యూ చాలా పెద్ద సమస్యగా ముందుకొచ్చింది. సో సన్నవడ్లు ధరలు పలకపోవడం, సో రైతు ఈ రైతుల అంశాలు వచ్చే వరకు రైతుల్లో వరి కొనరట కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అన్న అసంతృప్తి గ్రామ స్థాయికి కూడా వెళ్ళింది. అందువల్ల ఈ అసంతృప్తి ఇలాగే ఉంటే రాజకీయంగా ప్రమాదకరము అని కేసీఆర్ గుర్తించినట్లు చెప్తున్నారు. ముందు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇవ్వమన్నారు, కానీ నిరంజన్ రెడ్డి కౌంటర్ కూడా ప్రజానీకాన్ని, రైతాంగాన్ని పూర్తిగా కన్విన్స్ చేయలేదు కనుక ఇక తానే రంగంలో దిగితే తప్ప, సో తాను రంగంలో దిగి కౌంటర్ ఇస్తే తప్ప ప్రజల్లో వెళ్తున్న నరేటివ్ను తిప్పికొట్టలేరు. సో భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ కూడా కలిసి కేసీఆర్ రైతుల దగ్గర కొనడట, వరి వేస్తే ఉరి అంటున్నాడు, సో వరి వేయొద్దంటున్నాడు, సో కేసీఆర్ వరి వేయొద్దంటూ రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తున్నాడన్న నరేటివ్ చాలా పవర్ఫుల్గా జనంలోకి వెళ్ళింది. సో దీన్ని కౌంటర్ చేయకపోతే పొలిటికల్ ఇంపాక్ట్ చాలా సీరియస్గా ఉంటుంది. అందుకొరకు కేంద్రం పైన తాను అటాక్ పెట్టడం ద్వారా, అది కూడా వరి ధాన్యం కొనుగోలు సంట్రిక్గా అటాక్ పెట్టడం ద్వారా కేసీఆర్ ఆ నరేటివ్ను దెబ్బతీయాలి, ఆ ఇతివృత్తాన్ని, ఆ వృత్తాంశాన్ని దెబ్బతీయాలి అన్నది మొదటి కారణమై ఉంటుంది అని. ఇక రెండవ కారణం ఏంటంటే, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోయాక టీఆర్ఎస్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఓడిపోయాక బీజేపీ గెలిచాక బీజేపీకి ఊపొస్తుంది. సో ప్రతిపక్ష పార్టీలు అఫెన్సివ్లోకి వెళ్ళక ముందే తానే అఫెన్సివ్ తీసుకుంటే, ఇక బండి సంజయ్ మాటలకు, రేవంత్ రెడ్డి మాటలకు, ముఖ్యంగా బీజేపీ నాయకుల మాటలకు ఆన్సర్లు చెప్పుకునే దుస్థితిలో టీఆర్ఎస్ ఉండకుండా, కేసీఆర్ చెప్పిన మాటలకు ప్రతిపక్షాలు సమాధానం చెప్పేటువంటి ఒక పరిస్థితి తీసుకురావాలి. అందువల్ల డిఫెన్స్ అఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. సో హుజూరాబాద్ ఎన్నికతో కుంగిపోలే, కలవరపడలే, చెదిరిపోలే కేసీఆర్ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. కేసీఆర్కి ఒక్క ఈ ఓటమో లెక్కే కాదు అనేటువంటి భావన ప్రజల్లోకి తీసుకురావడం ద్వారా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి ఫలితం నుంచి ప్రజల దృష్టిని పూర్తిగా మళ్లించాలి. లేకపోతే ఇప్పుడు నిన్న ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో జరిగిండకపోతే ప్రజలంతా దేన్ని చర్చించుకునేవాళ్ళు, ఈటల రాజేందర్ విజయాన్ని,
ఈటల రాజేందర్ చుట్టూ చర్చ నడిచేది. ఇప్పుడు ఈటల రాజేందర్ను చాలా తెలివిగా కేసీఆర్ రాజకీయ చర్చ నుంచి పక్కకు తీసి పడేశాడు. పట్టుకొచ్చి బండి సంజయ్ని పట్టుకొచ్చాడు. అంటే ఈటల రాజేందర్ సెంట్రిక్ పొలిటికల్ డిస్కోర్స్ను దెబ్బతీసి బండి సంజయ్ సెంట్రిక్ పొలిటికల్ డిస్కోర్స్ను కేసీఆర్ తీయగలిగాడు, సక్సెస్ఫుల్గా తీయగలిగాడు. ఈటల రాజేందర్ సెంట్రిక్ పొలిటికల్ డిస్కోర్స్తో కేసీఆర్ కష్టం, ఎందుకంటే ఆయన కేసీఆర్పై తిరుగుబాటు చేశారు, టీఆర్ఎస్లో మంత్రిగా ఉండే తిరుగుబాటు చేసి మళ్ళీ టీఆర్ఎస్ గెలిచారు. టీఆర్ఎస్ అత్యంత కేంద్రీకరణ, కనీ విని ఎరగని కేంద్రీకరణ జరిపినా కూడా ఈటల రాజేందర్ గెలిచారు. సో ఈటల రాజేందర్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నౌ. సో ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ను, ప్రజల దృష్టిని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నుంచి మళ్లించాలి అంటే ఇంకోరిని తీసుకురావాలి. సో తెలివిగా ఇప్పుడు ఈటల రాజేందర్ను ఎవ్వరూ చర్చించడం లేదు. ఈటల రాజేందర్ ప్రెస్ కాన్ఫరెన్స్లు లేవు, ఈటల రాజేందర్ ఇంటర్వ్యూలు కాదు, అంతా బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్గా నడిచింది. అంటే ఈటల వర్సెస్ కేసీఆర్గా నడిచిన మ్యాచ్లో కేసీఆర్ ఓడిపోయాడు అన్నది ప్రజలకు గుర్తుండకుండా చేస్తూ కొత్త మ్యాచ్కు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అది కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్. కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ మ్యాచ్ వల్ల కేసీఆర్కు నష్టం లేదు, ఎందుకంటే బండి సంజయ్ ఫ్యాన్స్ బండి సంజయ్కి ఉంటారు, కేసీఆర్ ఫ్యాన్స్ కేసీఆర్కి ఉంటారు. సో రెండు వేరువేరు పార్టీలు, వేరువేరు సిద్ధాంతాలు, వేరువేరు రాజకీయాలు కనుక కేసీఆర్ అటాక్ చేయడంతో సంబంధం లేదు. బండి సంజయ్ పలుకుబడి, బండి సంజయ్ పలుకుబడి బండి సంజయ్కి ఉంటుంది. అందువల్ల బండి సంజయ్ వల్ల టీఆర్ఎస్ వర్గాలు, టీఆర్ఎస్ వెనకాలన్న సెక్షన్లు కొత్తగా అట్రాక్ట్ కాదు, కానీ ఈటల వల్ల అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బండి సంజయ్ని బీజేపీ నాయకుడిగానే చూస్తాడు తప్ప ఈటల రాజేందర్నేమో కేసీఆర్ పైన అసమ్మతివాదిగా చూస్తారు. సో అందువల్ల చర్చను ఈటల వర్సెస్ కేసీఆర్ మ్యాచ్ను కాస్త పక్కకు జరిపేసి బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ మ్యాచ్ను సక్సెస్ఫుల్గా కేసీఆర్ తీయగలిగాడు. ఇది రెండవ కారణము అని అంటున్నారు. ఇక మూడవ కారణం ఏంటి అంటే మళ్ళీ రెండు పాత స్పెక్యులేషన్ ముందుకొచ్చాయి. కేసీఆర్ ఏమైనా జాతీయ రాజకీయాలకు వెళ్ళబోతున్నాడా? ఎందుకంటే 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఇలాగే జాతీయ అంశాలపైన మాట్లాడారు కేసీఆర్. దేశవ్యాప్తంగా తనకు ఒక ఆల్టర్నేట్ విజన్ ఉంది అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఆ రకమైన ప్రయత్నం ఏమైనా చేయబోతున్నాడా? ఎందుకంటే ఆ ప్రయత్నం చేయడంలో కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఆ అంత కష్టపడి కేసీఆర్ చెప్పినా కూడా చివరకు 4 స్థానాలు బీజేపీకి, 3 స్థానాలు కాంగ్రెస్కి వచ్చాయి. ఒకవేళ కేసీఆర్ కనుక జాతీయ ప్రత్యామ్నాయము, ఫెడరల్ ఫ్రంట్ కథ కమానిషి తెచ్చుండకపోతే ఇంకెక్కువ గెలిచేవారు రెండు జాతీయ పార్టీలు. ఎందుకంటే జాతీయ రాజకీయాలు వచ్చే వరకు అది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నరేటివ్గా ఉంటుంది తప్ప టీఆర్ఎస్కి ఇందులో పాత్ర ఉండదు. అందువల్ల టీఆర్ఎస్ పాత్ర ఉండేందుకు జాతీయ రాజకీయాలు మాట్లాడారు. సో ఇప్పుడు కూడా జాతీయ రాజకీయాలు మాట్లాడతారు అంటే ఏమైనా కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్తారా అనేటువంటి అనుమానము కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. సో ఇది 4వది ఏంటంటే మరి జాతీయ రాజకీయాలకు కేసీఆర్ వెళ్తే ఇవ్వాలన్న పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ వ్యతిరేక వైఖరి కన్నా బీజేపీ వ్యతిరేక వైఖరే తీసుకోవాలి. అందువల్ల కేటీఆర్ని ఇక్కడ ముఖ్యమంత్రి చేసి ఆయన దేశ రాజకీయాల్లో ఎజెండా పెట్టుకొని ఇక దేశమంతా తిరుగుతూ ఢిల్లీలో, హైదరాబాద్లో, గల్లీలో యాంటీ బీజేపీ క్యాంపెయిన్ చేసేటువంటి పని ఏమైనా పెట్టుకున్నారా అనేది అనుమానం. ఇక 5వది ఏంటంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిణామాల వల్ల కూడా కేసీఆర్ చాలా అప్రమత్తమయ్యాడు. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక దళిత దండోరా సభలు, జంగ్ సైరన్లు ఇవన్నీ పెట్టి ప్రజలను సమీకరిస్తున్నారు. ఇప్పుడు డిసెంబర్ 9 మరో మీటింగ్ పెట్టబోతున్నారు. సో రేవంత్ రెడ్డి ప్రజా సమీకరణ, రేవంత్ రెడ్డి మీటింగ్లు, కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుల తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి వస్తున్నటువంటి గుర్తింపు వల్ల కూడా మీరు ఒక దశలో హుదురాబాద్ ఉప ఎన్నిక ఫలితం రాకముందు రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా బీజేపీని, బండి సంజయ్ని కూడా వెనక్కి నెట్టి పొలిటికల్ స్క్రీన్ పైన విజిబిలిటీ పెంచుకున్నాడు. సో ఒకసారి ఎవరూ పెరగద్దు, కేసీఆర్లో ప్రత్యర్థులు ఎవరికీ మానపులు ఉండదు. అందువల్ల కొంతకాలం రేవంత్ రెడ్డి ఎపిసోడ్ నడిచింది, అంతకుముందు బండి సంజయ్ ఎపిసోడ్ నడిచింది. కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ కాకముందు డామిన పొలిటికల్ స్క్రీన్ మొత్తం బండి సంజయ్ డామినేట్ చేశాడు. తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అయ్యాక రేవంత్ రెడ్డి పొలిటికల్ స్క్రీన్ డామినేట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి స్థానే మళ్ళీ బండి సంజయ్ని ప్రవేశపెట్టడం ద్వారా
కేసీఆర్ అపోజిషన్ పొలిటికల్ స్క్రీన్లో ఇద్దరు కనబడాలి ఆల్టర్నేట్గా, ఒక్కరే కనబడకూడదు అనేది ఒక వైఖరిగా తీసుకున్నాడా అనేది ఆలోచన. అందువల్ల బండి సంజయ్ని టార్గెట్ చేయడం ద్వారా కేసీఆర్ అటు ఈటల రాజేందర్ను సైడ్లైన్ చేశాడు, అటు ఇటు రేవంత్ రెడ్డిని కూడా సైడ్లైన్ చేయగలిగాడు. చర్చ మొత్తం కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ వర్సెస్ ఈటలగా ఇటీవల కాలంలో ఉంటే ఆ రెంటిస్తానే కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్గా తేగలిగాడు. అందువల్ల దీని వెనకాలన్న రాజకీయ మతలబ్ కేసీఆర్ ఒక దీర్ఘ వ్యూహంతోనే చేస్తుంటారనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వాదన. ఎందుకంటే ఒక్కటి మాత్రం నిజం, ఏది కారణమో ఎవరమో ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఏదో ఒక కారణం లేకుండా రోజు ప్రెస్ మీట్లు కేసీఆర్ పెట్టాడు, గంటలు గంటలు మాట్లాడాలన్నది మాత్రం అందరిలోనూ వినిపిస్తున్న మాట.